చాతుర్మాస్య దీక్షను నిజంగా మనం పాటించినట్టయితే విష్ణుమూర్తి ఏ రకంగా చేసి చెప్పాడో కూడా తెలుస్తుంది. ఆయన విగ్రహాన్ని చూడండి, క్షీరాబ్ది సేనం, క్షీరసేనం పాలసముద్రంలో పడుకున్న విష్ణుమూర్తిని మీరు గమనించండి. ఆదిశేషుల మీద పడుకుంటాడు, ఎదురుగా గరుత్మంతుడు ఉంటాడు, పక్కన నారదుడు తుంబురుడు ఉంటారు, దేవతలు ఉంటారు, నాభికమలలో బ్రహ్మదేవుడు ఉంటాడు, పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుందని ఏమిటండి చిత్రం, సినిమా సెట్టింగా? ఇంత వైభవం ఏమిటి ఇక్కడ? ఇదంతా ఎందుకు? ఆయన దృష్టి ఎక్కడ ఉందో గమనించండి. నేను మా అమ్మ భజన చెప్పమన్నప్పుడు టక్కును విష్ణుమూర్తిగా చూశాను, అంతవరకు ఎప్పుడు చూడాలి అంత పరిశీలనగా. మనకు ఫోటోలు చూడగానే దండలు వేయడం బొట్లెట్టమేగా, వేరే ఎందుకు చూస్తాం మనం? ముందు ఫోటో కనపడగానే దండయ్యాయి, బొట్లెట్టాయి. మన మొహాన బొట్టలేదు కానీ దాని మొహాన బొట్టు, అమ్మవారి మొహాన 36 బొట్లు ఉంటాయి, పెట్టేవాడు మొహాన్ ఉండదు. ఇప్పుడు ప్లాస్టిక్ బొట్టు పెట్టింది ఇక్కడ. ఈ దేవతలకు ఈ ఫోటోలకు బొట్లెట్టడం మానుకోండి అమ్మా, దయచేసి నా ఏంది ఏమైనా గౌరవం ఉంటే ముందు ఫోటోలకు బొట్లెట్టడం దరిద్రపాచారం మానేయండి, పెట్టకూడదండి. అసలు ఫోటోల్లో చిత్రలేఖకుడు బ్రహ్మాండమైన బొట్టెట్టాడమ్మా, మనం బొట్టెట్టి అమ్మవారి మొహాన్ని పాడు చేయకూడదు, వాడు ఆయన బాధపడతాడు. మా ఆవిడ అందంగా లేదని అమ్మవారికి బొట్టెట్టకుండా ఎవరైనా ఫోటో ఉంటుందండి? అసలు మనం ఎందుకంటే పెడతాం, మనకి కాంక్ష ఏమిటంటే స్వార్థం. మన చేతితో మనం పెడితే ఏమిటి పెట్టేది, అది తృప్తి. మన చేతితో చేయాలి, మన చేతితో చేయాలి, ఇదో పెద్ద చాదస్సం. నువ్వు చేత్తో వద్దు, కాలుతో వద్దు, రోడ్డుతో వద్దు, మనస్సుతో చేయమని చెబుతున్న సమస్య శాస్త్రం. ఆ మనస్సు తీసుకెళ్లి మొత్తం సూపర్ బజార్లో వారేసాం మనం, చేత్తో మాత్రం బొట్లెడతారు. ఇక్కడ మనస్సు ఎక్కడ ఉందంటే షాపింగ్లో ఉంది, లేకపోతే పేరెంటాల్లో ఉంది, పెళ్ళిళ్ళలో ఉంది, రాగద్వేషాల్లో ఉంది, అసూయల్లో ఉంది, పంతాల్లో ఉంది, పట్టింపుల్లో ఉంది. చేతులు మాత్రం అమ్మవారి దగ్గర ఉంటాయి, చేతులు లోపు అక్కడ పెట్టేస్తే అయిపోయాయి. ఆవిడకి తెలుసు మన మనస్సు ఎక్కడ ఉందో. ఆ మనసు ఒక్కడే ఎక్కడ పెడతాం, చేతులు పెడతాం, కాళ్ళు పెడతాం, సమస్త అవయవాలు పెడతాం, దేశంలో ఉండే భూములన్నీ పట్టుకొచ్చి అక్కడ పారేస్తాం. దానికి మళ్ళీ పుణ్యాలు కూడా పుట్టిస్తాం, ఈ భూమి అయితే ఈ పుణ్యం, ఈ భూమి అయితే అన్ని మనం పుట్టించుకున్నవే ఇవ్వాలి. భూములకు పుణ్యాలు ఉంటాయా? మనుషులకు లేదు. భయంకరమైన అజ్ఞానాన్ని వ్యాప్తి చేస్తున్నారు ఆధ్యాత్మికత పేరు మీద. పువ్వులకి ఆకులకి పుణ్యాలు ఉంటే ఇంత పెద్ద మనిషి కొండవాడిని నాకు అర్థం కాదు. ఈ దేశంలో చెట్లు గొప్పవి, పుట్టలు గొప్పవి, నదులు గొప్పవి, కొండలు గొప్పవి, మనిషి ఒక్కడే పనికి మాలిన వాడిని నిరంతరం బాధపడేది. అది సజీవంగా ఉన్న మనిషి, దేశజీవంతుడైన మనిషి, శ్రీమన్నారాయణమూర్తి శరీరం నుంచి స్వయంగా వచ్చినటువంటి మనిషి అపవిత్రుడు ఎలా అవుతాడండి? అజ్ఞానం కానీ, అజ్ఞానం కానీ. బ్రాహ్మణో శముఖమాసీత్ బాహూరా జంజకృత ఊరుదశ్యదశ్యైశ్యక పద్యాగం శూద్రో అజాయత. వీరు ఏ కులం వాడిని, ఏ మతం వాడిని, ఏ ప్రాంతం వాడిని, ఏ వృత్తి వాడిని చూసుకున్నా భగవంతుని యొక్క శరీరం నుంచి పుట్టారని చెప్పారే. భగవంతుని శరీరం నుంచి పుట్టిన మనం అపవిత్రుడు ఎలా అవుతామండి? మనుషుల్ని ఎందుకు అవమానిస్తున్నాం? చెట్లని పుట్లని ఎందుకు గౌరవిస్తున్నాం? అసలు సునిశ్చితంగా తెలుసుకోవాల్సిన ప్రశ్న ఇది. ప్రతి చెట్టు కంటే, ప్రతి పుట్ట కంటే, ప్రతి కొండ కంటే, కాశీ కంటే, గంగ కంటే మనిషే గొప్పవాడు, మనిషే గొప్పవాడు, మనిషి మనస్సు గొప్పది.